మరణ మృదంగం నవల కంటిన్యూషన్ అనూష ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ మధ్య గదిలోకి వచ్చింది ఆ గదిలో పిల్లల పుస్తకాలు ఉన్నాయి వాటిని చూశాక బీరువాల గురించి అడుగుదామని వాటిని తీసింది సాంఘిక శాస్త్రం సైన్స్ పుస్తకాలు అవి వాటిలో ఉత్తరం లేదు ఆమెకి నిస్పృహ ఎక్కువయ్యింది ఈ లోపల ఆ ముసలమ్మకి ఇప్పుడు అనుమానం వచ్చి ఎవరమ్మా నువ్వు ఏం కావాలి అని అడిగింది మీ శ్రీనివాసరావు గారి ఆసుపత్రిలోనే పనిచేస్తున్నానండి ఒక కాగితం ఆయన ఇంటికి తీసుకువచ్చాడు దానికోసం ఎతుకుతున్నాను ముసలమ్మలో అకస్మాత్తుగా రియాక్షన్ కనపడింది చెట్టంత పిల్లాడు పోయి మేమేడుస్తుంటే ఆ ఆసుపత్రి కాగితానికి తొందర వచ్చిందటమ్మా అని విరుచుకుపడింది అనూషా ఏది సర్ది చెప్పబోయింది కానీ ఆవిడ వినిపించుకోలేదు తరువాత చూసుకోవచ్చు లేవమ్మా వెళ్ళు అని తొందరపడింది రెండు నిమిషాల వాదన జరిగింది కానీ ఫలితం లేకపోయింది మరేం చేయటానికి తోచక పిల్లల పుస్తకాలు తీసిన చోట పెట్టబోయింది పెట్టబోతూ ఉంటే అక్కడ కనపడ్డాయి కాగితాలు మడత పెట్టబడి ఉన్న మూడు కాగితాలు ఒక బొత్తుగా చప్పును తీసి చూసింది దాని ఆమె చేతులు వణిక అది విష్ణు శర్మ రాసిన ఉత్తరం మళ్ళీ వచ్చారేమిటి జానీ అడిగాడు వాళ్ళని సారీ జానీ పుస్తకం మర్చిపోయాం అన్నాడు గుండప్ప ఏం పుస్తకం బిలిన వాళ్ళ వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు పాకెట్ డైరీ వచ్చేటప్పుడు తనతో పాటు తీసుకువచ్చాడట బహుశా ఇక్కడ మర్చిపోయాడేమోనని కాస్త చూస్తారా రాము అన్నాడు వచ్చినప్పుడు చేతిలో ఏ పుస్తకం లేదే చిన్న డైరీ నల్లది అన్నాడు గుండప్ప పొద్దునుంచి ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడికే వచ్చాను జాని చాలా ముఖ్యమైన డైరీ అది ఈ గదిలోనే ఉన్నారు ఇక్కడ లేదుగా ఇక మీరు వెళ్ళవచ్చు అన్నట్టు చూశాడు బిల్లు గుండప్ప లేచి ఆ గది బల్ల కింద అద్దం దగ్గర చూస్తున్నట్టు పరిశీలించసాకాడు ఈ లోపల రాము తన జోబీలో నుంచి నల్ల డైరీని చేతి రూమాల సాయంతో జాగ్రత్తగా తీసి ఎవరు చూడకుండా జానీ వెనుగ్గా పడేసి ఒక నిమిషం అయ్యాక అప్పుడే దాన్ని చూసినట్టుగా అదిగో జానీ అదేమిటో చూడు అన్నాడు జానీ వంగి దాన్ని తీసి ఇదే అనుకుంటాను అంటూ అందించాడు రూమాలతోనే దాన్ని తీసుకుంటూ థ్యాంక్స్ జానీ పాపం ఇది కనపడినప్పటి నుంచి మన వాడికి కంగారు ఎక్కువయ్యింది అని గుండవ గుండప్ప వైపు తిరిగి ఇంకేం పని జరిగిపోయింది పోదామా అన్నాడు పోదాం థ్యాంక్స్ చెప్పావా థ్యాంక్స్ జానీ అన్నాడు గుండప్ప ఇద్దరూ వెళ్ళిపోయారు బిల్లు వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఏదో గుడుపుటాని జరుగుతుంది జానీ నా మనసేదో కీడు శంకిస్తుంది అన్నాడు నీ మొహం తేలిగ్గా అన్నాడు జానీ కాదు జానీ నిజంగా గుండప్ప డైరీ ఇక్కడే పారేసుకుంటున్నానంటావా నాకు ఇంతకుముందు కనపడలేదే లేకపోతే మళ్ళీ ఎందుకొస్తారు ఉత్పల గురించి అసలు అడగలేదుగా వాళ్ళు చూద్దాం ఏమవుతుందో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జానీ కూడా ఒక క్షణం ఆగి ఆ డైరీ ముందు పడి ఉన్న చోటుని చూశాడు నుంచి అది అక్కడ ఉన్నట్టయితే తమ దృష్టిలో అది ఎందుకు పనిలేదు తల అడ్డంగా విదిలిస్తూ అతడు నుంచి వెళ్లిపోయాడు సరిగ్గా పది నిమిషాల తర్వాత సలీం శంకర్కి ఫోటోలు అందిస్తూ జీపులో ఉన్న వేలి ముద్రలు ఈ డైరీ మీద ఉన్న ముద్రలు ఒకరివే అన్నాడు నిపుణుడు సలీం శంకర్ మొహంలో ఎప్పుడూ లేనంత క్రౌర్యం కనపడింది ఆ శాస్త్రి ఇంటి ముందు ఇంకెవడూ కాపలా కాయనవసరం లేదు ఉత్పల ఎక్కడ ఉందో తెలిసింది జానీగాడి ఇంటికి ఈ రాత్రి మనం వెళ్ళబోతున్నాం ఆ అమ్మాయిని లాక్కొని వచ్చే పనిలో పనిలో పనిగా అడ్డొచ్చిన ఆ ఇద్దరిని అక్కడికి అక్కడికే చంపబోతున్నాం అని గుండప్ప వైపు తిరిగి నడి రోడ్డు మీద జీపి తిరుగట్టడం అనుకున్నాడేమో గుండు ఈ రాత్రికి వాడింటిని కూడా ఇలాగే తల కిందకి కాళ్ళు పైకి చేయాలి గుర్తుంచుకో రెండు స్టెండ్లు కూడా తీసి కారులో పెట్టు అని సూచనలు ఇచ్చాడు నాకప్పుడే ఆ ఇద్దరి ఆకారాలు చూసి అనుమానం వచ్చింది శంకర్ ఆ బళ్ళు కంగాడికి బుద్ధి చెప్పాలని ఎప్పటినుంచో ఉంది నాకు అంతకు అంత జవాబు చెప్పాలి అన్నాడు రాము గుండప్ప కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వాడు అతనికి జానీ బిల్లులతో అంతగా పరిచయం లేదు ఇప్పుడిప్పుడే ఈ లోకాలిటీకి ప్రముఖులతో కాంటాక్ట్ పెంచుకుంటున్నాడు రాత్రి వరకు ఎందుకు ఇప్పుడే వెళితే సరిపోతుందిగా అన్నాడు ఊహు వద్దు రాత్రి అయితే వాళ్ళు కాస్త అజాగ్రత్తగా ఉంటారు అదీ కాక పిట్ట సులభంగా అప్పుడే దొరుకుతుంది మనం చేయబోయే గొడవ బయటికి వినపడినా అంత ప్రమాదం ఉండదు ఆ రాత్రి వరకు వాళ్ళు ముఖ్యంగా రాము గుండప్పలు అసహనంగా గడిపారు ఆ ఇద్దరికీ అయితే ఎప్పుడెప్పుడు వెళ్ళి తమకు జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకుందామా అని తొందరగా ఉంది రాత్రి పదయ్యింది ఆ కొన్ని గంటల కాలము వాళ్ళకి కొన్ని యుగాలగా తోచింది రాత్రి పదయ్యింది ఉత్పల ఒక్కతే గదిలో ఉంది ఆమెకు ఏం చేయాలో తోచలేదు గడిచింది ఒకరోజు నిన్న ఈ పాటికి తనకే సమస్యలు లేవు ఆసుపత్రిలో ఆపరేషన్ గుల్ల చప్పుడు రిక్షాలో ప్రయాణం అర్ధరాత్రి మెలకువ రావడం అక్కడి నుంచి పరుగు పోలీస్ స్టేషన్ బస్సులో అపాయం కొద్దిలో తప్పిపోవడం చివరికి ఇక్కడికి చేరుకోవడం ఒక్కరోజులో ఒక జీవితపు కాలము అనుభవం ఇలాంటి రోజులు ఇంకా ఎన్నో ఆమె ప్రశ్నకి సమాధానంగా అన్నట్టు తలుపు తెరుచుకుంది జానీ లోపలికి ప్రవేశించాడు అతడి మొహంలో అలసర కనపడుతున్నా ఆమెను చూసి నవ్వి ఒంటటిదనం కొడుతుందా అని అడుగుతూ అల్మరా దగ్గరికి వెళ్ళి గ్లాసులో ఒక పెగ్ విస్కీ పోసుకున్నాడు దాంట్లో నీళ్లు కలుపుకొని వచ్చి కూర్చుంటూ నేనొక విషయం చెప్పనా రాగానే మామూలు మాటలు అవీ లేకుండా ఏమిటి ఇలా మొదలుపెట్టాడు అనుకోకు నేను ఒక గుటక వేశాక ఇది చెప్పానంటే వీడేదో తాగి మాట్లాడుతున్నావు అని నవ్వుకోవచ్చు అందుకని తాగక ముందే చెబుతున్నాను నువ్వు మాతో పాటు కొంతకాలం ఉండక తప్పదు ఈ గదుల్ని నేను బిల్లు షేర్ చేసుకుంటూ ఉంటాం అంత అస్తవ్యస్తంగా ఉన్నాయి నువ్వు ఆ మంచం మీద పడుకోవచ్చు నేను పక్క గదిలో ఉంటాను అటుపక్క బిల్లు గది ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే నేనొక స్త్రీని అన్న ప్రత్యేకమైన బాధతో అనుక్షణం ప్రవర్తించకు నాకు కానీ బిల్లు కానీ అదొక్కటే నచ్చదు కేవలం సెక్స్ కోసమే స్త్రీ పురుషులు వేరువేరుగా సృష్టించబడ్డారు తప్ప మిగతా అన్ని విషయాలు ఒకటే ఈ సంగతి చాలామంది ఆడవాళ్ళు గుర్తించరు అనవసరంగా సిగ్గుపడడం భయపడడం తమ సహజ లక్షణాలు అనుకుంటారు కొంతమంది మగవాళ్లకు అది నచ్చుతుందేమో కానీ నాకు నచ్చదు అందుకే ఈ చెప్పడం కష్టాలు అనేవి ప్రతి వాళ్ళకి ఉంటాయి వాటి బాధను ప్రదర్శించడం అంత తెలివి తక్కువతనం మరొకటి లేదు మీ ఇంట్లో ఎలా పడుకుంటావు అలా హాయిగా నిద్రపో మా బిల్లు కూడా పైకి అలా మాట్లాడుతాడు కానీ చాలామంది మగవాళ్ళకన్నా మంచివాడు ఆఫ్కోర్స్ నువ్వు కావాలి అంటే ఎగిరి గంతేస్తాడనుకో కానీ చాలామంది మగవాళ్ళలాగా మంచిగా నటించో సానుభూతి సంపాదించడానికి బలహీనుడుగా నాటకమాడు ఏదో విషం మీద శ్పసించడానికి ప్రయత్నించో వెకిలివేషాలు వేయడు మామూలుగా మాలో ఒక మనిషి ఉండు అదే నేను చెప్పాలనుకున్నది ఇక మొదలు పెడతాను అంటూ గ్లాస్ ఎత్తి చీప్స్ అని తాగటం మొదలుపెట్టాడు అసలు ఒక ఐదు నిమిషాల పాటు అతడు చెప్పింది అర్థం కాలేదు బిత్తరపోయింది కానీ ఆలోచించింది ఆలోచించే కొద్దీ ఒక్కొక్క పర వదిలిపోతున్నట్టు అనిపించి అతడు చెప్పింది అర్థమయ్యింది ఆమెకు ఈ ప్రపంచం అంతా చిత్రంగా అనిపించింది ఎందుకో తెలియదు కానీ రామబ్రహ్మం గుర్తొచ్చాడు తమ ఇన్నేళ్ల పరిచయంలో తాము ఎప్పుడూ ఇంత ఫ్రాంక్గా మాట్లాడుకోలేదు అనూష చెప్పినట్టు ఎప్పుడూ అవతలి వారిని ఇంప్రెస్ చేయటానికో ఏదో జోక్ వేయటానికో ప్రయత్నం జరిగేది అందులో అదో రకమైన వాంచ అంతర్లీనంగా తొంగి చూసేది అతడి పెన్ని నోట్లో పెట్టుకుంటే ఇంతకు ముందు నేను పెట్టుకున్నాను ఎంగిలి అనేవాడు చప్పును తీసేసేది నవ్వేవాడు ఆ రాత్రంతా ఆ విషయం గుర్తొచ్చేది ఒక గమ్యం కానీ ఒక సమస్యని ఎదుర్కొనే అవస్థ కానీ లేని స్థితి అది అప్పుడది గమ్మత్తుగా ఉండేది కానీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఎందుకో గిల్టీగా ఉంది ఇదే నా ఎదగడం అంటే లేక ప్రేమ రాహిత్యమా సరిగ్గా అర్థం కావటం లేదు ఏమిటి ఆలోచిస్తున్నావు ఏమీ లేదు నీ గురించి కొంచెం చెప్పు చెప్పటానికి ఏమీ లేదు చాలా సామాన్యమైన అమ్మాయిని జానీ నవ్వాడు ఈ ప్రపంచంలో నిజంగా చాలా సామాన్యమైన అమ్మాయిలు కూడా అలా అనుకోవటం లేదు నువ్వు అలా అనుకుంటున్నావంటే నీకు జీవితం పట్ల అక్షేపబులిటీ ఉందన్నమాట పోని నీ ఇంటి గురించి ఇంటి వాళ్ళ గురించి చెప్పు ఆమె చెప్పింది తండ్రి గురించి తల్లి అక్కా చెల్లెళ్ళు తమ్ముడు అందరి గురించి చెప్పింది అతడు వింటున్నాడో లేక మాటలో పెట్టి తన బెరుకు పోగొట్టడానికి తన చేత మాట్లాడిస్తున్నాడో అర్థం కాలేదు అతడు మాత్రం అంతా విని సో ఈ పాటికి తండ్రి పక్కలో కూర్చుని ఏ భాగవతమో చదివి వినిపిస్తూ ఉండవలసిన దానివి ఒక మందు కొట్టేవాడి పక్కన ఉన్నావన్నమాట చూసావా ఎంత కాంట్రాస్టో అని నవ్వాడు ఆమె అతను నవ్వులో ఒక ప్రత్యేకతని గమనించింది అది కేవలం అవతలి వాళ్ళ కోసం మీ కోసం నేను నవ్వుతున్నాను సుమా అనేట్టు ఉంటుంది కళ్ళు మాత్రం సీరియస్గా ఇక్కడ లేనట్టు ఉన్నాయి అతను ఎప్పుడూ రెండుగా విడిపోయి ఒకటి వారి సమక్షంలోనూ మరొకటి తమ సొంత విషయంలో మునిగి తేలుతున్నట్టు రెండు మనసుల గలవాడిగా కనబడుతున్నాడు అర్థం కాకపోతే అతడికి మన మునికి ఏం పట్టినట్టు కనబడుతుంది నేను ఒకటి అడగొచ్చా అంది అడుగు దీనిలో నుంచి నేను ఎలా బయటపడతాను అంటే ఎంతకాలం ఇలా ఉండాలి తెలియదు చూద్దాం వాళ్ళు పై ఎత్తేమిటో కనీసం మా ఇంట్లో వాళ్ళకి తెలియకపోతే కంగారు పడతారు ఉత్తరం రాయ్ ఏ చండీగఢ్ నుంచో పోస్ట్ చేద్దాం ఏం చేయను ప్రతిరోజు ఇక్కడ అదొక్కటే కష్టం ఇరవై నాలుగు గంటలు గదిలోనే ఉండాలంటే నిజంగా కష్టమే బిల్లుతోనూ చెప్పాను అప్పుడప్పుడు బురకా వేసుకొని అతడితో కలిసి బయటికి వెళ్ళు కానీ సారీ జోగ్గా అన్నాను నువ్వు ఏ దూర ప్రాంతంలోనో ఉంటే కాస్త బయట తిరిగే అవకాశం ఉండదేమో కానీ అది రిస్కు చెప్పానుగా వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళని మరి ఎలా దీనికి పరిష్కారం ఏమిటి ఇండియా మీద ఆటంబాబు పడవచ్చు వసంత దాదాకి ఎయిడ్స్ వ్యాధి రావచ్చు సలీం శంకర్ మనుషుడు ఈ ఇంట్లో ప్రవేశించి మనందరినీ కాల్చి చంపొచ్చు ఎన్ని పరిష్కారాలున్నాయో చూసావా అతడు అంత తేలిగ్గా తీసుకుంటుంటే ఆమెకి మరేం అడగాలో తెలియలేదు కానీ చివరి ప్రశ్న ఒకటి అడగనా అంది ఇంకో పెగ్ తాగే వరకు టైం ఉంది అడుగు ముందు నన్ను ఇక్కడి నుంచి పంపేద్దామనుకున్నారు కానీ తర్వాత మనసు మార్చుకున్నారు ఎందుకు ఈ ప్రశ్న నిన్ను చాలాసేపటి నుంచి వేధిస్తున్నట్టు ఉందే నవ్వుతూ అన్నాడు ఆమె మాట్లాడలేదు కొన్ని విషయాలకి పెద్దగా రీజన్స్ ఉండవు పల ఒక అమ్మాయి ఉంది చాలా పగురు దానిని ఒకప్పుడు నేను తగ్గించుకోవాలనుకున్నాను ఆవిడ వాదనలు పంతము చాలా సూపర్ ఫ్లూయస్గా కనపడేవి నాకు కానీ ఎంత పెద్ద కష్టంలో కూడా ఆ అమ్మాయి అంతే నిష్ నిబ్బరంగా ప్రవర్తించడం నాకు ఊహించినంత ఆశ్చర్యాన్ని కలగచేసింది పొగరికి ఆత్మవిశ్వాసానికి తేడా చాలా చిన్నది నువ్వు ఉన్నప్పుడు వచ్చిందే ఆ ఉత్తరం ఆమె రాసిందే ఒక రకంగా ఆ ఉత్తరమే దీనికి కారణం ప్రతిదానికి ఏదో ఒకచోట ఒక ప్రారంభం కావాలి ఈ ప్రారంభానికి అది నాంది ఆమె చేసింది శ్రీ సహజమైన ఆసక్తితో ఎవరా అమ్మాయి అని ప్రశ్నించింది ఉత్పల ఆమె పేరు అనూష ఒక బలమైన గాలి కిరటం తనని ఊపేసినట్టు ఫీల్ అయ్యి ఎవరు అని అడిగింది తన తప్పు విన్నదేమో అని అనూషా అని స్టాక్ జనరల్ మేనేజర్ తను నీకు తెలుసా తెలిసినట్టు తలూపి మీకు బాగా తెలుసా అని అడిగింది ఈ మధ్య క్లుప్తంగా అంతకన్నా వివరణ ఇవ్వాలో తెలియనట్టు అన్నాడు అతడి మొహంలో అనూషా పేరు వల్ల వచ్చిన ఆదో రకమైన ఉద్విగ్నతను ఆమె గమనించలేదు కొత్త ప్రదేశానికి వచ్చిన అమ్మాయిలో జంకు పోగొట్టాలనే ఉద్దేశంతో అతడి సంభాషణ కొనసాగిస్తున్నాడనే తప్ప అతడి మనసంతా అనూషా ఆలోచనలోనే నిండి ఉంది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఆమె ఉత్తరం రాసి ఎటు వెళ్ళిపోయింది అతని మనసులో ఏ మూలో ఆమె తన సమస్యని ఉత్తరం ద్వారా కాకుండా స్వయంగా వచ్చి తనతో చర్చించి ఉంటే బావున్ను అన్న భావన ఉంది అతడు మేల్ ఇగోకి తగిలిన దెబ్బ కన్నా ఆమె ఏమై ఉంటుందన్న ఆందోళన ఎక్కువగా ఉంది ఉత్పల కదలటంతో అతడు ఆలోచనల నుంచి తెప్పరిల్లి నేనిలా కూర్చుని తాగటం నీకు అభ్యంతరంగా ఉంటే చెప్పు అన్నాడు ఆమె తొందర తొందరగా లేదు లేదు అని మళ్ళీ తన కొంచెంసేపు ఆగి నిజానికి ఒక తాగిన మనిషితో మాట్లాడడం జీవితంలో ఇదే మొదటిసారి నాకు మేము అనుకునే వాళ్ళం తాగిన వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని మీరు అనుకున్న దాంట్లో తప్పు లేదు మనసుతో మంచి సంబంధాలు లేని వాళ్ళు జీవితంలో సంతృప్తి లేని వాళ్ళు తమ జీవన విధానం పట్ల గిల్టీగా ఫీల్ అయ్యే వాళ్ళు మామూలు టైంలో మామూలుగా ఉండి కాస్త తాగగానే బ్యాలెన్స్ తప్పుతారు కొంతమంది ఏడుస్తారు కొంతమంది తమ గురించి తాము గొప్పగా చెప్పుకుంటారు తాగగానే వాళ్ళ సంభాషణలో నేను నాకు అన్న పదాలు ఎక్కువగా వినపడతాయి ఇలా మనుషులు రకరకాలు మనసుతో మంచి సంబంధం ఉన్నవాడు ఎంత తాగినా మామూలుగానే ఉంటాడు అన్నాడు అతడి ఇవరనికి వాడిన భాషకి ఆమె చెకుతిరాలై మీరేం చదువుకున్నారు అని అడిగింది అతను నవ్వాడు అది అప్రస్తుతం అని తను అన్నమాటల్లో తప్పు అర్థమైనట్టు అతడు నవ్వుతూని చదువుకుని ఈ గన్ ఫైట్ ఏమిటంటావా ఇదంతా మా బ్రతుకులో ఒక భాగం ఈ హోటల్ నాదే క్యాబేరే ఉంది అక్కడి వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది వెనుక ఉన్న చిన్న గ్యాబ్లింగ్ క్లబ్కు మాత్రం పర్మిషన్ లేదు కొంత తప్పు చేయటానికి ప్రభుత్వం ఒప్పుకుంటే మరికొంత స్వతంత్రంగా మేమే చేసుకున్నాం క్లబ్ క్యాబేరే ఉండేసరికి గన్స్ తప్పవు పోలీసులతో లావాదేవీలన్నీ నిష్పత్తుల ప్రకారం జరుగుతాయి కాబట్టి అది కూడా తప్పు కాదని మా ఉద్దేశం అని లేచి చాలా రాత్రయింది ఇక పడుకో అని బయటికి వచ్చాడు అతడు బయటికి వచ్చేసరికి బిల్లు మెట్లెక్కి పైకి వస్తున్నాడు జానీ ఏదో వాసన వస్తుంది అన్నాడు ఏమిటి ముందు కారులో ఇద్దరు ఉన్నారు వెనకవైపు వైపు కూడా ఒక కారులో నుంచి వాసన వస్తుంది ఇంకా నిర్ధారణ కాలేదు పొద్దున వాళ్ళకేదో అనుమానం వచ్చి ఉంటుంది బిల్లు నువ్వు ముందు తలుపు దగ్గర నిలబడి ఉండు కస్టమర్లు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళకి డిస్టబెన్స్ వీలైనంత వరకు కలగకుండా చూడు అంటూ పైకి వెళ్ళాడు ఉత్పల అప్పుడే లైటార్పి నిద్రకు ఉపక్రమిస్తుంది తలుపు తెరుచుకునేసరికి లోపలికొస్తున్న మనిషిని చూసి ఆమె గుండి కొట్టుకోవడం ఒక క్షణం ఆగిపోయింది ఆ వ్యక్తి దగ్గరకొచ్చేసరికి జానీగా గుర్తించింది జానీ ఆమె పక్క దగ్గర ఆగకుండా కిటికీ దగ్గరికి వెళ్లి తెరలచాటి నుండి బయటికి చూశాడు బిల్డింగ్ ఎనకవైపు వైపు సందులో దూరంగా కారు కనపడుతూ ఉంది అతను తెర మామూలుగా సర్దివేసి గొమ్మం వైపు నరవబోతూ దగ్గర ఆగాడు ఉత్పల ఊపిరి బిగ్గబట్టింది అతడు బెడ్లైట్ ఆర్పివేశాడు గదంతా పూర్తి చీకటి ఆవరించింది అతడు ఆమె మీదకు వంగి కాల నుంచి బెడ్షీట్ తీసి కప్పుతూ గదిలో నుంచి ఎటువంటి పరిస్థితుల్లోని బయటికి రాకు గుడ్ నైట్ అని అక్కడి నుంచి కదిలాడు ఉత్పలిని ఎవరో చెల్లున చరిచినట్టయింది కొద్దిగా ఉంటే తన మనసులో భయం బయటపడి ఉండేది జానీ ఇంకెందుకో వస్తున్నాడు అనుకుని కెవ్వున కేక పెట్టి ఉండేది అతడు అన్నట్టు ఆడదానికి ఈ అనవసరమైన భయాలు పోవు ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది బయట జరుగుతుందేమిటో ఆమెకి తెలియదు జానీ ఇంటి వెనకవైపు తలుపు దగ్గరగా వేసి చీకట్లోకి అడుగుపెట్టాడు వెనక అంత చెత్త పేరుకొని ఉంది చిన్న సందు అది సందు చివరిలో ఇంటికి కాస్త దూరంగా ఒక కారు ఆగి ఉంది పాత మోడల్ మ్యారీస్ మైనర్ కారు అది తను ఇంటి నుంచి బయటికి రావడం కారులో వాళ్ళు చూసి ఉంటారని అతడికి తెలుసు అందుకని అటువైపు వెళ్లకుండా సందుకి మరో దిక్కుగా నడిచాడు మెయిన్ మీదకి వచ్చి కుడివైపు తిరిగి మరో సందుగుండా ఆగి ఉన్న కారు వెనకవైపుకు వచ్చాడు మూసి ఉన్న షాపుల అరుగుల మీద నుంచి స్తంభాలు చాటు చేసుకుంటూ కారు దగ్గరికి నిశ్శబ్దంగా నడిచాడు కారులో ఒకే వ్యక్తి ఉన్నాడు జానీ ఇంటివైపే చూస్తున్నాడు వెనుక నుంచి వచ్చిన జానీని గమనించలేదు హలో అన్నాడు జానీ తాఫీగా పక్కలో బాంబు పడినట్టు అదిరిపడి ఆ వ్యక్తి వెనుదిరిగి చూశాడు జానీ పిస్తోలు అతడి కనదికి ఆంచి ఓ నువ్వా గుండప్ప ఏమిటి చీకట్లో ఏం చేస్తున్నావు అన్నాడు ఏ ఏం లేదు ఒక స్నేహితుడి కోసం చూస్తున్నాను ఈ సందులో నీకు స్నేహితులు ఎవరబ్బా ఉన్నారు ముందు వీధి కారులో కూడా ఉన్నట్టున్నారు లేరు కారు దిగు వెళ్ళి చూద్దాం గుండెప్ప దిగలేదు జాని తలుపు తీసి గుండెప్ప భుజం పట్టుకుని బయటికి రమ్మన్నట్టుగా లాగాడు గుండెప్ప నుంచి పిస్తోలు బూటి మీద పడింది దాన్ని జాని గమనించలేదని గుర్తించి కాలితో జార్చి నొక్కిపెట్టినట్టు ఉంచాడు కారు తలుపు తాళం వెయ్యనా అడిగాడు గుండప్ప అక్కర్లేదు అన్నాడు జాని నిజంగానే నీకు వీధిలో స్నేహితులు ఉంటే సారీ ఇంత దూరం వచ్చిన వాడివి ఒకసారి మా హోటల్కి కూడా వచ్చి వెళ్ళొచ్చుగా వెళ్దాం అరే ఇదేమిటి పిస్తోలు చేతిలో పట్టుకుని మాట్లాడుతున్నాను సారీ అంటూ పిస్తోలు జేబిలో పెట్టుకున్నాడు అతడు తన పిస్తోలు పూర్తిగా జోబిలో పెట్టుకుంటున్నాడని నమ్మకం కుదిరాక గుండప్ప మెరుపులా వంగాడు కిందికి కర్ణాటకకి చెందిన ఆ గుండు చిరుతుపలి కన్నా వేగంగా కదలగలడని ప్రసిద్ధి కానీ కాలి కింద దాచిన పిస్టోల్ని తీయడానికి పూర్తిగా వంగకముందే ఏదో అనుమానం కలిగింది గుండప్పకి కేవలం ప్రొఫెషనల్స్ మాత్రమే దాన్ని గ్రహించగలరు అంతటి ప్రొఫెషనల్స్ గుండప్ప కూడా తెలెత్తగానే కనపడిన దృశ్యాన్ని చూసి తన కళ్ళనే నమ్మలేనట్టు రెప్పలు ఆడించాడు అతడి చెయ్యి నేల మీదున్న పిస్టల్ వరకు లేదు జానీ జేబులో నుంచి పిస్టల్ తీయటం జరిగింది అతడు తలెత్తేసరికి కనపడిన దృశ్యం అదే అతడి చెయ్యి అక్కడే ఆగిపోయింది జానీ నవ్వాడు వంగి కింద నుంచి పిస్టోల్ తన జోబిలో పెట్టుకొని పద గుండప్ప నీ మిత్రుల దగ్గరికి వెళ్దాం అన్నాడు గుండప్ప ఇంకా ఎంత షాకులో ఉన్నాడంటే అతడికి ఇంకా నమ్మకం కుదరలేదు మనిషి చెయ్యి అంత వేగంగా కదలగలదని అప్రయత్నంగా జానీతో పాటు కదిలాడు ఇద్దరూ సందులో నుంచి ముందు మెయిన్ రోడ్లోకి వచ్చారు జానీ అతడి భుజం మీద చెయ్యి వేశాడు చూశావుగా కేవలం నేనంత ఫాస్ట్గా పిస్టోల్ తీయగలను నీకు చూపించడం కోసం అలా చేశాను నువ్వు నీ మిత్రులతో మన గురించి చెప్పి నన్ను పరిచయం చేయబోతున్నావు అలాగే నా చేతి ఫాస్ట్నెస్ గురించి కూడా ఇదంతా నా గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు కేవలం నా హోటల్ ముందు బాణాసంచి పేలినట్టు పిస్టల్ గుళ్ళు పేలి కస్టమర్లకు అసౌకర్యం కలగకూడదనే ఇద్దరు హోటళ్ళకి కొద్ది దూరంలో ఉన్న కారు దగ్గరికి వచ్చారు కారు అటువైపు తిరిగి ఉంది ముగ్గురిలో ఎవరి చేయి కదిలినా ఆ కారు వెనుక కుండా తల కూడా అద్దంలాగే బద్దలైపోవడం ఖాయం కస్టమర్లకి అసౌకర్యం కలిగినా సరే అంటూ జానీ ఆగిపోయాడు గుండప్ప కారు దగ్గరికి వెళ్ళాడు అతడు వంగి ఏదో చెబుతున్నాడు ఈలోపుగా జానీ కారు రెండో వైపుకి వెళ్ళాడు గుండప్ప చెప్పిన మాటలకి కారులో ఉన్న ఇద్దరు వెన్నుతిరిగారు వాళ్ళ చేతులు ప్యాంటు జోబిల మీదకి వెళ్ళినాయి వద్దొద్దు తీయొద్దు అన్నాడు గుండప్ప గుడ్ ఇటు పక్క నుంచి జానీ స్వరం వినిపించేసరికి చువాలని ఇటు తిరిగారు హలో రాము అంటూ పలకరించాడు జానీ గుండప్ప వైపు తిరిగి వాళ్ళిద్దరి దగ్గర నుంచి పిస్తోలు తీసుకో అని ఆజ్ఞాపించాడు రాము పక్కనే ఉన్న మరో రౌడి కదలబోతూ ఉంటే గుండప్ప వారించి అతని పక్కనున్న పిస్తోలు కూడా తీసి జానీకి ఇచ్చాడు జానీ వెనుక సీట్లో కూర్చుంటూ రా గుండప్ప డ్రైవ్ చేయి అన్నాడు ఎక్కడికి నాకు కావలసి వస్తే ప్రశ్నను నేను వేస్తాను సమాధానాలు చెప్పాల్సింది మీరు గుండప్ప వచ్చి కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు ఈ సంభాషణ ప్రశ్న జవాబులు అంతా ప్రొఫెషనల్గా జరిగింది అందుకే ఎక్కువ వివరణ లేవు కారు కదిలాక జానీ అన్నాడు కుడివైపుకి తిప్పి తిన్నగా పోని కారు కొంత దూరం వెళ్ళాక ఇక్కడ ఆపు అన్నాడు అది శంకర్ ఉండే అడ్డా కారు అక్కడ ఆగేసరికే ముందు కూర్చున్న ముగ్గురిలో ఆశ్చర్యం తొంగి చూసింది దిగండి ముగ్గురు ముందు నడుస్తూ ఉండగా వెనక జానీ రెండు చేతులు ప్యాంటు జోబిలో పెట్టుకుని వాళ్ళని అనుసరించాడు రాత్రి పదకొండు కావస్తుంది సలీం శంకర్ మూడో పెగ్లో ఉన్నాడు జానీని చూడగానే ఆనందంతో నవ్వి తీసుకొచ్చారా గుడ్ అన్నాడు సారీ శంకర్ వాళ్ళు తీసుకురాలేదు నేనే వాళ్ళని తీసుకువచ్చాను శంకర్కి దిగిపోయింది బేవ్ అని అరిచాడు రామవైపు తిరిగి అదేందిరా దాన్ని తీసుకురాలేదా జానీ ఆశ్చర్యంగా ఏది శంకర్ దేని తీసుకురమ్మని పంపించావు ఏదైనా కావలసి వస్తే నాకొక ఫోన్ కొడితే నేను తీసుకురాను నా హోటల్ ముందు కార్లు ఆపి చేయటం దీనికి అన్నాడు నాటకాలు ఆపుజాని అసలు విషయానికి సూటిగా వద్దాం ఏ విషయానికి సరిగ్గా అరగంటలో నువ్వు ఆ ఆటకట్మల్ని నాకు అప్పగిస్తున్నావు అంతేకాదు జీపుకు కలిగిన నష్టానికి మరో లక్ష రేపొద్దునలోగా పంపిస్తున్నావు ఆడకట్మల్ ఏమిటి జీపేమిటి మేము వచ్చింది కారులో కదా మీ గుండప్పే డ్రైవ్ చేశాడు కూడా ఆ నాటకాలే వద్దన్నాను జీప్ మీద నీ వేలి ముద్రలు గుర్తించాం ఏ జీపు నువ్వు ఊరు బయట వదిలేసిన జీపు ఓ అది మీద ఎవరూ ఇలా వదిలేసింది అని నేను బిల్లు లోపల ఏమైనా కాగితాలు ఉన్నాయేమోనని జీపంతా వెతికాం సలీం శంకర్ కోపంగా బళ్ళ మీదున్న విస్కీ గ్లాస్ని నేల మీదకి విసిరి కొట్టాడు అది బల్లున బద్దలయ్యింది దాన్ని చూస్తూ జానీ తాఫీగా శంకర్ ఈ వ్యాపారంలో నువ్వు నేను చాలా కాలంగా ఉన్నాం ఒకరి విషయాల్లో ఒకరు జోక్యం కలిగించుకోవడం లేదు నా లాంటి హోటల్ యజమానులు షాపుల వాళ్ళు చందాల రూపేనా నీకు నెల ఎంతో కొంత ముట్ట చెబుతున్నారని తెలుసు నేను మాత్రం పైసా కూడా ఇవ్వటం లేదు నీకు ఆ విషయంలో దాదాగిరి చలాయించబోయి కన్నులట్టబోయిన స్టేజికి వెళ్ళావు సలీం నేను చెబుతున్నాను విను నేను తలుచుకుంటే నీ కన్నా పెద్ద గుండా అవ్వగలను వసంత దాదా ప్రాపకం సంపాదించి ఈ ఏరియాకి దళపతి కాగలను కానీ నాకు ఈ కుక్క బతుకు ఇష్టం లేదు నా సంత వ్యాపారం నాకుంది అలా అని ఎవరైనా నా జోలికి వస్తే ఇప్పుడు నువ్వు బద్దల కొట్టావే ఆ గ్లాసులా వాళ్ళ తల బద్దల కొట్టగలను ఆ విషయం నీకు తెలుసు మనం మునిపట్లాగే నా విషయం నేను చూసుకుంటాను నీ విషయం నువ్వు చూసుకునే స్టేజ్లో ఉన్నాం నా హోటల్ ముందు కార్లు ఆగి ఉండటం అందులో గద్దల్లాగా నీ మనుషులు పొంచి ఉండటం నాకు ఇష్టం లేదు సలీం శంకర్ జవాబు చెప్పలేదు వెనక నుంచి రాము అన్నాడు నిన్నక్కడ మేము చంపేస్తే జానీ వెనక్కి తిరిగి కూడా చూడలేదు శంకర్ అన్నాడు మీ రాముకి ఇంకా గ్యాంగ్ వార్ల సంగతి బాగా తెలిసినట్టు లేదు నేను చచ్చిన మరుక్షణం మీ వాళ్ళు నలుగురు చస్తారు అందులో నువ్వు కూడా ఉండొచ్చు ఆ విషయం మీ వాడికి చెప్పు శంకర్ లేచి జానీ దగ్గరికి వచ్చి కళ్ళలోకి సూటిగా చూశాడు ఆ పిల్లని మాకప్పగించు జానీ అన్నాడు క్లుప్తంగా మీరు పిల్లా పిల్లా అని ఎవరి గురించి అంటున్నారో నాకు అర్థం కావటం లేదు సర్లే నువ్వెళ్ళు జానీ నీ నుంచి నిజం ఎలా చెప్పించాలో మాకు తెలుసు అది చెప్పటానికే నేను వచ్చాను మీరు ఏవేవో అనుమానాలు పెంచుకొని నా టెరిటరీలోకి ప్రవేశిస్తే తరువాత పరిణామాలకి నేను బాధ్యుని కాను శంకర్ నవ్వాడు నీకు టెరిటరీ అంటూ ఏమీ లేదు జానీ టెరిటరీలు ఉండేవి మాకు కేవలం మా దయా దాక్షిణ్యాల మీద నువ్వు నీ వ్యాపారం చేసుకుంటున్నావు నువ్వేమిటి ఆ మాటకొస్తే ఈ మహానగరంలో ఎవరైనా మా ధర్మం మీదే బతుకుతున్నారు ఒక చిన్న పిల్లని పట్టుకోలేమనుకోక ముందు చెప్పడం మా ధర్మం కాబట్టి చెప్పాం చెప్పడం నా ధర్మం కాబట్టి నేను చెబుతున్నాను సలీం ఈ అర్ధరాత్రి అనవసరంగా నువ్వు టైం వేస్ట్ చేసుకోకు హాయ్ ప్లజెంట్ సర్ప్రైజ్ ఢిల్లీ వచ్చిన చెల్లెళ్ళితో శ్రీకాంత్ అన్నాడు ఆశ్చర్యం వరకు కరెక్టే కానీ ఆనందకరమైన ఆశ్చర్యం మాత్రం కాదు నవ్వుతూ అంది అనూష ఏమిటి విశేషం గమ్మత్తుగా మాట్లాడుతున్నావు ఈ డిపార్ట్మెంట్ కొంతమంది ప్రముఖుల్ని మత్తుగా బతికేస్తుంటే కొంతమందిని గమ్మత్తుగా పరిగెత్తిస్తుంది అది సరే కానీ అన్నయ్య ఈ వసంత దాదాగాడి గురించి కొంచెం చెప్పు ఢిల్లీ ఏరియా సర్కిల్ త్రీ డీసీపీ శ్రీకాంత్ ఉలిక్కిపడ్డాడు ఎందుకు అని అడిగాడు అనుమానంగా చెప్పు పేపర్లో చదువుతున్నావుగా అందరికీ తెలిసిందే అతడిది నా జూరిస్ దిక్షని మా డిపార్ట్మెంట్ని మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నాడు ముఖ్యంగా నన్ను దీన్ని నువ్వు కంటతా పట్టిస్తున్నావు చాలా రోజుల క్రితం నేను ఫోన్ చేసినప్పుడు కూడా అక్షరం పళ్ళుపోకుండా ఇవే మాటలు చెప్పావు అసలు విషయం ఏమిటో చెప్పు చెల్లాయి అనూష ముందుకు వంగి తాఫీగా అంది పంచాంగం చూసి రేపొద్దున రాహుకాలం ఎప్పుడుందో చెప్పు అన్నావు రేపు ప్రత్యూష సమయంలో నేను వసంత దాదాని కలుసుకోబోతున్నాను ఫర్ ఫైనల్ షో డౌన్ శ్రీకాంత్ చేతిలో గ్లాస్ జారిపడింది పడింది నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా అర్థమవుతుంది కానీ జరిగింది పూర్తిగా నేను మాట్లాడితే మాత్రం నీకు మతిపోతుంది నీకు తెలుసా నేను ఒకరోజు రాత్రంతా లాకప్లో ఉన్నానని తరువాత బెయిల్ మీద విడుదలయ్యానని శ్రీకాంత్ స్టన్ అయ్యాడు ఏమిటి నువ్వనేది నిజమా ఎందుకు ఏం జరిగింది ఎవరి వల్ల అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు సలీం శంకర్ వల్ల ఆమె స్వరం చాలా మామూలుగా ఉంది శ్రీకాంత్ మొహంలో రక్తం ఇంకిపోయింది శంకరా అతడికి నీతో ఏమిటి విరోధం అన్నాడు అనూషా మాట్లాడలేదు శ్రీకాంత్ దగ్గరగా వచ్చి వాళ్ళంతా రక్తం తాగేవాళ్ళు నాకు భయంగా ఉంది అను అసలు ఏమైంది చెప్పవు అని అడిగాడు అనుషా నవ్వింది రక్తం తాగేవాడిని చూసి పోలీసు ఉన్నతాధికారి భయపడటం చిత్రంగా లేదు జోకులాపు విషయం చెప్పు విషయం ఏమీ లేదు రేపు నేను వసంత దాదాతో శిఖ్రాగ్ర సమావేశం జరపబోతున్నాను కొన్ని విషయాలు ముఖాముఖి తేల్చుకోవాలి అతన్ని కలుసుకోవాలి అంటే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలా అక్కర్లేదా ఆ ఒక్క విషయం చెప్పు ఏమిటి అనుషా ఇదంతా నా ప్రశ్నకి సమాధానం చెప్పు సమాజంలో వసంత దాదా చాలా మర్యాదస్తుడు రాబిన్ లాంటి వాడు పొద్దున ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఢిల్లీ ప్రాంతపు వేరే వేరే లోకాలిటీలో ఉన్న భేదవాళ్ళంతా అతడి ఇంటి ముందు చేరి తమ తమ కష్టాలు చెప్పుకుంటారు అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్కి అవటానికి అదొకటి కారణం వాళ్ళ సానుభూతి ఇతడికి చాలా ఉంది వాళ్ళకి తెలియనిది ఏమిటంటే అతను సంపాదించిన దాంట్లో కేవలం నూటికి ఒక శాతం మాత్రమే అతడు వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాడు కనీసం అలా నటిస్తున్నాడు ఆ ముసుగులో దేశ సౌభాగ్యం సాలుకు కొన్ని కోట్లు దొంగతనంగా కొట్టేస్తున్నాడు బీదవాళ్ళకి అది అనవసరం దేశంలోకి వంద టన్నుల గంజాయి దిగుమతి అయితే వాళ్ళకి నష్టం లేదు వాళ్ళకి కావాల్సింది తమకి ఇమీడియట్గా అందే సహాయం దురదృష్టకరమైన విషయం ఏమిటంటే మన దేశంలో చదువుకున్న వాళ్ళు కూడా ఈ ప్రమాదాన్ని గుర్తించకపోవటం ఈ విషయాలకేం కానీ రేపొద్దున అతని ఇంటికి వెళ్ళబోతున్నాను ఎందుకో చెప్పవా ఊహ్ అసలు విషయం కూడా నీకు చెప్పకూడదు కానీ రేపు నాకేదైనా ప్రమాదం జరిగితే నీకు అతడిని అరెస్ట్ చేయటానికి ఒక సాక్ష్యం ఉంటుంది కదా అఫ్కోర్స్ అటువంటి అజాగ్రత్త పనులు ఏమీ దాదా తలపెట్టడనుకో నా ఉద్దేశం ప్రకారం ఈ పాటికే నేను నీ చెల్లెల్ని అన్న విషయం అతడికి తెలిసి ఉంటుంది సో రేపొద్దున ఎనిమిదింటికి